గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైన నకిరేకల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయటమే లక్ష్యమని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ప్రజాపాలనకు 100 రోజులు, ప్రజానాయకుడికి 100 ప్రశ్నలు పేరుతో వినూత్న కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజలు పలు ప్రశ్నల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామంటున్న ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. ప్రజాపాలనకు 100 రోజులు, ప్రజానాయకుడికి 100 ప్రశ్నలు అనే వినూత్న కార్యక్రమానికి నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శ్రీకారం చుట్టారు. అసలు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రజల నుండి ఎలాంటి స్పందన వచ్చింది, ఆయన మాట్లాడుతున్నాం సార్. ఈ ఒక వినూత్న కార్యక్రమానికి ఈరోజు మీరు శ్రీకారం చుట్టారు, గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఎలాంటి కార్యక్రమం చేపట్టలేదు. క్వశ్చన్ అవర్ అనే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ప్రజల నుండి ఎలాంటి స్పందన వచ్చింది? ఇప్పటికీ 6 గ్యారంటీలు అమలవుతున్నటువంటి క్రమంలో అనేక అంశాలు ప్రజలు దైనందిన జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద మేము దరఖాస్తులు స్వీకరించాం. అభివృద్ధి విషయానికి వచ్చేసేటప్పటికీ ఆ దరఖాస్తులు స్వీకరించాలి. ఈ 100 ప్రశ్నలు 100 రోజుల పాలన అనేటువంటి మేము ఈ క్వశ్చన్ అవర్ పెట్టుకున్నటువంటి సందర్భంలో నిత్య జీవితంలో వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలను కూడా వారి కోణంలో మా దృష్టికి వస్తే దానికి ఒక పరిష్కార మార్గం చూపించవచ్చు అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, వీటిలో ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు మీరు దృష్టి తీసుకొచ్చారు? మీరే చూసిర్రు, 100 అనుకున్నాం, గంట ప్రోగ్రాం అనుకున్నాం, దాదాపు 2.5 గంటలు 3 గంటలు ప్రోగ్రాం నడిచింది. కాబట్టి 100 పై చిలుకు అంటే ఒక ప్రశ్నలో 2-3 అంశాలు కూడా వచ్చినటువంటి సందర్భాన్ని మనము లెక్కేసుకుంటే దాదాపు 200 వరకు చేరినటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ఇవన్నింటినీ కూడా ఆ పనులకు సంబంధించి వాళ్ళు మా నోటీసులకు తీసుకొచ్చినటువంటి అంశాలకు సంబంధించి దాన్ని పరిశీలించి దానికి అంచనా వేసి దాని పరిస్థితిని బట్టేసి దాన్ని తొందరగా పూర్తి చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పటికి అధికారంలో వచ్చి 100 రోజులు అవుతుంది, ఇక్కడ నియోజకవర్గంలో మీరు ఎలాంటి సమస్యలు గుర్తించారు, వాటిపై ఎలా ముందుకెళ్ళబోతున్నారు? అంటే ప్రధానంగా మా నియోజకవర్గంలో నీటి సమస్య అనేది తీవ్రమైనటువంటి సమస్య. ఈరోజు గ్రామాలలో పశువులు తాగటానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య. రావణపేట చిట్యాల మండలాల్లో రైతులు బోరు అంటున్నటువంటి పరిస్థితి. ఇక కొన్ని గ్రామాలలో అయితే చివరి దశకు వచ్చినటువంటి పంటలు ఎండిపోవద్దని ట్యాంకర్లతో నీళ్లు పోసుకున్నటువంటి ఒక పరిస్థితి ఒట్టిమరితి వనిపాకల లాంటి విలేజ్లలో మేము ప్రత్యక్షంగా చూసినాం. ట్యాంకర్లతో నీళ్లు కొట్టుకొని ధాన్యాన్ని చివరి దశకు వచ్చింది, పంట నోటికొచ్చింది, నోటికడుకు వచ్చిన పంట ఆగం చేసుకోవద్దు, కనీసం రైతుకి ఏముంటుందంటే ట్యాంకర్లతో నీళ్లు కొట్టుకుంటున్నటువంటి డబ్బులు ఆ వస్తున్నటువంటి ఆదాయాన్ని పోలిస్తే ఆడికాడికి సరిపోదు. అయినా కానీ రైతు కష్టపడ్డటువంటి రైతు కాబట్టి ఆడికాడికి ఊడినా సరే కానీ అది ఆగం కావద్దని చెప్పేసి రైతు కోరుకుంటారు. అట్లాంటి పరిస్థితిని ఇవాళ నేను కళ్ళారా చూసినాను. కాబట్టి దానిలో ఆ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు దూర్చాలి, బాధ దూర్చాలి, వాళ్ళని ఆనందం నింపాలంటే మేము ప్రధానంగా ప్రాజెక్టులను పూర్తి చేసి కెనాల్స్ను పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ప్రధానంగా మా నోటీసుకు వచ్చింది. దాంతోపాటు రోడ్లు కూడా బాగా ధ్వంసమైనవి, ప్రయాణికులు బాగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఏమైనా స్కిడ్ అయి పడిపోతే కాలు చేతులు ఇరిగి లక్షల రూపాయలు హాస్పిటల్లో పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రోడ్లను కూడా వేగంగా పూర్తి చేసుకోవాలనేటువంటి ఆలోచన. ఇక్కడ ప్రభుత్వ భవనాలను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. నకరికల్ లాంటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఎండిఓ ఆఫీస్ యాడుందో, ఎంఆర్ఓ ఆఫీస్ యాడుందో, ఏఈ ఆఫీస్ యాడుందో, డిఈ ఆఫీస్ యాడుందో అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఉంది. కాబట్టి తొందరలో ప్రభుత్వ ఆఫీసుల సముదాయాన్ని కూడా ఏర్పాటు చేసుకొని అవి పూర్తి చేసుకోవాలనేటువంటి, అవి పూర్తి అయితేనే ప్రజలకు పరిపాలన సౌకర్యార్థం కూడా ఉంటుంది. కాబట్టి దానికోసం కూడా మేము మా నోటీసుకు వచ్చేసి కాబట్టి 100 రోజుల్లోనే మేము 70 కోట్ల పై చిలుకు నిధులు తీసుకొచ్చుకున్నామంటే భవిష్యత్తులో ఇంకెక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామనే విశ్వాసం నమ్మకం మాకు కలిగింది. ప్రధానంగా మీ నియోజకవర్గం మీ పరిధిలో ఉన్న చెరుకోట ఆలయం ప్రధాన ఆలయం, దీనికి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అక్కడ మౌలిక వసతులు లేవని చెప్పి అయితే చాలా మంది భక్తులు ఆవేదనకు గురవుతున్నారు, దానిపైన ఎలాంటి దృష్టి సార్? అంటే అక్కడ మౌలిక వసతుల ఏర్పాటు కోసం ఇప్పటికే మేము మొన్న జాతర సందర్భంగా రివ్యూ చేసినాం. వీఆస్తం 6 గ్యారెంటీలు తీసుకొచ్చారు, వీటిలో చాలా మంది ఇప్పటికే లబ్ధి పొందుతున్నారు, కొంతమంది వివిధ కారణాల వల్ల ఆగిపోయారు, తీసుకోవట్లేదు. వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారు, వాళ్ళకి పథకాలు అప్పచేసుకోవడానికి ఎలాంటి ధీమా మీరు ఇస్తారు? ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పేసి ఫస్ట్ మీటింగ్లనే మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మేము కూడా అన్ని గ్రామాలు మేము అటెండ్ అయిన అన్ని గ్రామాల్లో కూడా చెప్పడం జరిగింది. ఏదైనా బయట ఉండి రానటువంటి వాళ్ళు ఉంటే కూడా మీ చుట్టాల ద్వారా, మీ బంధువుల ద్వారా మీరు జీరాక్సులు పంపించి దరఖాస్తు చేసుకోండి కూడా మేము మీడియా ద్వారా కూడా రిక్వెస్ట్ చేసిన మీ నియోజకవర్గం. అట్లా కూడా చేసుకున్నటువంటి వాళ్ళు, మిస్ అయినటువంటి వాళ్ళు ఉంటే మరో సందర్భంలో అవకాశం కల్పించినప్పుడు దరఖాస్తులు ఇస్తే అందులో వాళ్ళను లబ్ధిదారులు అయ్యి వాళ్ళకి అన్ని అర్హతలు ఉంటే తప్పకుండా వాళ్ళకి లబ్ధికి చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తాం.
అంటే క్వశ్చన్ అవర్ కార్యక్రమం ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడు నిర్వహిస్తుందో ఎలా ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు 100 రోజులు అయిపోయింది సంవత్సరం పూర్తయితున్న సందర్భంలో మళ్ళీ పెడతాం మళ్ళీ పెట్టినటువంటి సందర్భంలో ఇప్పుడు మా నోటీస్ కు వచ్చినటువంటి సమస్యలన్నిటిని కూడా మేము నోట్ చేసుకుంటాం అవి ఎన్ని పూర్తయినటువంటి కూడా ముందే ఆ డెమో మేము రిలీజ్ చేస్తాం భవిష్యత్తులో అవి కాకుండా ఇంకా మేము అదనంగా తెచ్చిన నిధులు అదనంగా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ మా నోటీస్ కు వచ్చిన మా ముందు వచ్చిన ప్రతి ప్రశ్నకు కూడా ఆన్సర్ ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం నియోజకవర్గంలోని ప్రజా సమస్యల కోసం ప్రతి ఏడాది క్వశ్చన్ అవర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను తీర్చడం తమ యొక్క ముఖ్య లక్ష్యం అని వేములు వీరేశం చెప్తున్నారు కెమెరామెన్ జనార్దన్ తో ఈశ్వర్ ఈటీవీ న్యూస్ నగరికల్.